हाय फ्रेंड्स वीडियो मनम जनरल मन भूमि या भूसार परीक्ष मनमी ले भूमि में यह पोषक एंत पर्सेंट उन्नाये मन पोल में मट्टी सेक मन मंडल केन्द्र में अग्रिकल्चर आफीसर की मट्टी नमूना वो पद इन रोज मन या भूसार परीक्ष मत डीटेल इच्छेवार सो इपड़ अला लेकिन केवल 90 సెకన్లు అనగా 1.5 నిమిషంలో మనమే మన మొబైల్లో మన భూమి యొక్క భూసార పరీక్ష ఫలితాలను ఎలా చూసుకోవాలో ఒక సరళమైన పరికరాన్ని ఐఐటి కాన్పూర్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ అయినటువంటి జయంత్ సింగ్ అనే అతను కనుగొనడం జరిగింది. సో ఈ పరికర కాస్ట్ ఎంత అనేది కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది, అది ఎలా పనిచేస్తుందో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ జయంత్ సింగ్ అనే ప్రొఫెసర్ ఒక పరికరాన్ని కనుగొనడం జరిగింది. పరికరాన్ని అగ్రి నెస్ట్ అనే ఒక సంస్థకు బదిలీ చేయడంతో ప్రస్తుతము ఆ సంస్థ దీనికి భూ పరీక్షక్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సో దీని యొక్క కాస్ట్ 80,000 అని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇది మొబైల్ ఆధారిత యాప్తో నడుస్తుంది అన్నమాట. అంటే ఈ భూ పరీక్షక్ అనే పరికరం పనిచేయాలంటే మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు కూడా భూ పరీక్షక్ అన్నమాట. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ జయంత్ సింగ్ గారు కనుగొన్నటువంటి ఈ భూ పరీక్షక్ అనే పరికరాన్ని బ్లూటూత్తో అనుసంధానం చేసుకోవాలి. సో బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే ఈ పరికరం మన మొబైల్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన పొలం దగ్గరికి వెళ్ళి మన పొలంలో ఉన్నటువంటి పొడి మట్టిని, కేవలం 2 గ్రాముల పొడి మట్టిని ఈ పరికరంలో వేస్తే అది వేసిన 90 సెకన్లలో అనగా కరెక్ట్గా 1.5 నిమిషంలో మొత్తం మన భూసారంతో పాటు అందులో ఉన్నటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఆర్గానిక్, కార్బన్ ఏ శాతాల్లో ఉన్నాయని అనేటువంటి పూర్తి విషయాలని విశ్లేషించి మన పూర్తి డీటెయిల్స్ని మన మొబైల్లో ఉన్నటువంటి యాప్లో స్క్రీన్ పైన కనిపించడం స్పష్టంగా నీట్గా క్లారిటీగా చూపించడం జరుగుతుంది. దాంతోపాటు మన భూమి యొక్క భూసార పరీక్షను అది విశ్లేషించిన తర్వాత మన భూమికి ఏ ఎరువులు వాడాలో కూడా అది మనకు చూపిస్తుంది. ఈ పూర్తి డీటెయిల్స్ మన మొబైల్ స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుందంట. అదేవిధంగా ఒకసారి ఈ భూ పరీక్షక్ అనే పరికరాన్ని 80,000 పెట్టి కొనుక్కుంటే ఎవరైనా కానీ దీంతో 1 కు పైగా పరీక్షలు చేయొచ్చు అన్నమాట అని ఈ ప్రొఫెసర్ జయంత్ సింగ్ గారు చెప్పడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.